ఫ్రాన్స్ సర్కార్ భారతీయులను మరోసారి అవమానించింది. ఆ దేశంలో అత్యున్నత వైద్య పదవి అయిన సర్జన్ జనరల్ పదవి నుంచి భారత సంతతి వైద్యుడు డాక్టర్ వివేక్ మూర్తిని అమెరికా ప్రభుత్వం తొలగించింది. ఆయన స్థానంలో తమ వారిని పెట్టుకోవడానికి వీలుగా వివేక్ మూర్తిని రాజీనామా చేయాలని ట్రంప్ ప్రభుత్వం కోరింది. దీంతో ఒబామా హయాంలో అమెరికా జనరల్ సర్జన్ అయిన వివేక్ మూర్తి పదవికి రాజీనామా చేశారు. వివేక్ మూర్తి సర్జన్ జనరల్ పదవీ కాలం 4 ఏళ్లు. 37 ఏళ్ల చిన్న వయసులోనే ఈ పదవికి ఎంపికైన మూర్తి కర్ణాటకకు చెందినవారు. ఇంగ్లాండ్ లో జన్మించిన ఈయన 3 ఏళ్ల వయసులో ఫ్లోరిడాలోని మియామికి వలస వెళ్లారు. ప్రస్తుతం బోస్టన్ లోని ఫిజిషియన్ గా పనిచేస్తున్న ఈయన హార్వర్డ్ మెడికల్ స్కూల్లో ప్రొఫెసర్ గా కూడా పనిచేస్తున్నారు.